ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్య వైద్యం సేవా రంగాల ద్వారా ప్రజలకు చేస్తున్న సేవలను దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి తెలిపారు. ఏలూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో అమోఘంగా పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థ నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రకరకాల ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ, ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్లి ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్న సచివాలయ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా విమర్శలు చేయడం మానుకోవాలని పవన్ కళ్యాణ్కు హితవు పలికారు. మీడియా సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు కొటారు అబ్బయ్య చౌదరి, ఉన్నమట్ల ఏలిజ, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు, మేక వెంకట ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రజల చేతకు ప్రభుత్వం చేరువైన విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని కూడా ఈరోజు మీడియా పక్కగా అందరు కూడా తెలియజేస్తున్నాను. మిగతా రాష్ట్రాలు కూడా ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ, వైద్య రంగంలో ఇంప్లిమెంట్ చేస్తున్న మార్పులు కానీ, అదేవిధంగా ప్రజలకు చేరువుగా ప్రభుత్వం ఈరోజు సచివాలయాలు నిర్మించి, ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఈరోజు అన్నీ కూడా సులభతరంగా చేసిన విధానాన్ని ఈరోజు ఢిల్లీ గవర్నమెంట్ కానీ, అదేవిధంగా ఈరోజు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఇంకా కూడా ఛత్తీస్గఢ్ కానీ, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కానీ, ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్ని, ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న విద్య వైద్యంలో చేస్తున్న రెవల్యూషనరీ డెసిషన్స్ని, ఈరోజు గవర్నెన్స్ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మండలి పొందుతూ ఉన్నారు. మన రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది. ఈరోజు రాష్ట్ర జీడిపి గ్రోత్ రేట్ కానీ ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ ఉంది. ఈరోజు గ్రోత్ రేట్ పరంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రం గ్రోత్ రేట్ నెంబర్ వన్ గా ఉంది జీడిపి పరంగా. అదేవిధంగా ఈరోజు అగ్రికల్చర్ లో కూడా 2019కి ఎప్పుడో ఉన్న మన అగ్రికల్చర్ మైనస్ లో ఉన్న అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఈరోజు దేశంలో టాప్ స్టేట్స్ లో ఈరోజు మన అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ కూడా, అదేవిధంగా ఎంఎస్ఎంఈ స్థాపించడంలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ కూడా మన స్టేట్ లో ఈరోజు వచ్చాయంటే అదంతా కూడా మన ముఖ్యమంత్రి గారి ఘనత అని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ప్రజల చెంతకు పాలన అనే విధంగా అధికారంలో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు కూడా గత సంవత్సరంగా గడప గడపకు తిరుగుతా, ప్రజల దగ్గరికి వెళ్తా, వాళ్ళ సమస్యలు అక్కడికక్కడికే తీరుస్తా. అదేవిధంగా ఇంకా కూడా జగనన్న సురక్ష అని చెప్పి సంవత్సరాల తరబడి సర్టిఫికెట్లు రాకుండా పనులు జరుపుకునే వాళ్ళకి ఆన్ ద స్పాట్ ఈరోజు పనులు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు చేరువయ్యే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలతో, వ్యక్తిగత దూషణలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ వ్యక్తిగత దూషణలతో ముందుకు పోతున్నారు. తప్పితే ప్రజలకు 14 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఏం చేశారు, రాబో రోజుల్లో ఏం చేస్తారో చెప్పడం లేదు. వ్యక్తిగత దూషణలకు గౌరవ ముఖ్యమంత్రిని రకరకాల మాటలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వాలంటీర్ వ్యవస్థ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తా ఉంది, 30,000 మందిని ఉమెన్ ట్రాఫికింగ్ లో వాలంటీర్ వ్యవస్థ ఉందని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ రాయించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కనీసం సరిగ్గా చూసుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఉండే వాలంటీర్స్ లో మోర్ దెన్ 50% ఉమెన్ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటేనే 50% పైన అమ్మాయిలు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే గ్రామంలో, అదే లొకాలిటీలో ఉండే వాళ్ళు వాలంటీర్స్ గా పనిచేస్తా ఉన్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలన్నీ కూడా మానుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కన్స్ట్రక్టివ్ గా విమర్శించండి,
లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా రకరకాలుగా మీరు విమర్శించడం తగదు. అపోజిషన్ అన్నాక విమర్శించాలి, కానీ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు, ఇలాంటి ఒక ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా పూర్తి వాలంటీర్ వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా విమర్శలు చేయడం తగదని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రజలకు చెప్పండి. ప్రజలకు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మీకు మేలు జరిగింటే మాకు ఓటేయండి, మీకు మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని ఏ ముఖ్యమంత్రి చెప్పినంత ధైర్యంగా ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ విధంగా మీరు చెప్పండి ప్రజలు, మీరు చెప్పే మీరు ఏం చేయబోతున్నారు ప్రజలకు చెప్తే వాళ్ళు దాన్ని మెచ్చుకుంటారు. కానీ ఒక ఫ్రస్ట్రేషన్లో రకరకాల ఆరోపణలు ఉండి వీలైనట్టుగా చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా మంచి చెడ్డ బేరీస్ వేసుకుని ఖచ్చితంగా ఈరోజు ఇంత మంచి జరిగిన మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తారు. మరి సోమవీర్రాజు సోమవీర్రాజు గారు గమనించాల్సిన అంశం ఏమంటే ఈరోజు నీతి ఆయోగ్ మన సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ పైన అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళే మెచ్చుకున్నారు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం చేసింది, మిగతా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగే ఈ రోజు వచ్చి అప్రిషియేట్ చేసిన పరిస్థితుల్లోనే పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. సో అవన్నీ వాళ్ళతో ఒకసారి దయచేసి ఆయన మాట్లాడాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. సార్ నేను ఒకటే అడుగుతున్నాను, 35 నియోజకవర్గాలు ఉన్నాయి మన 5, ఇప్పుడైతే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాల్లో 35 అభ్యర్థులు ప్రకటించకుండా 35 చోట్ల ఆయనకి ఇప్పటి వరకు అభ్యర్థులు లేరు. చాలా చోట్ల ఎక్కడ పోటీ చేస్తారో కూడా తెలియకుండా నేను ఒక్క చోట గెలవనిందంటే ఇది ఎంత మాత్రం సబబు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు 35 అభ్యర్థులు డిక్లేర్ చేయండి, మీ అభ్యర్థులు ఎవరో చెప్పండి, లేదా మీరు అలయన్స్ లో ఏ సీట్ పోటీ చేస్తారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సీట్ లో పోటీ చేస్తారో చెప్పి తర్వాత మమ్మల్ని గెలవనిచ్చదో గెలవలేదో మీరు విమర్శించాలని చెప్పి కూడా కోరుతున్నాను. గెలుపు ఓటములు అనేది ఎవరు ఎన్ని చేసినా కూడా ప్రజల చేతిలో ఉంటాయి, ప్రజలు మంచి అనుకుంటే గెలిపిస్తారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. సో మేము ప్రజల్ని నమ్ముకున్నాము, ఖచ్చితంగా ప్రజలు మాకు న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఒకటైతే వాస్తవం ఇదివరకే చెప్పినాను, అతనుకు అవగాహన లేకుండా ఆయన చేసే విమర్శల పైన ప్రజలే ఖచ్చితంగా ఆయన పైన స్పందించే పరిస్థితి వస్తుంది. నిన్ననే చూసాం చాలా మంది వాలంటీర్స్, అసలు వాలంటీర్ వ్యవస్థలో 50% పైన మహిళలు ఉంటే మహిళలు ట్రాఫిక్ చేస్తా ఉన్నారని చెప్పి మా ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి చెప్పడమే ఆయనకు అవగాహన లేదు అనే దానికి నిదర్శనము. మహిళలు నిన్న అమ్మాయిలు అందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా రకరకాలుగా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి చౌకబారి విమర్శలు మానుకోవాలని చెప్పి కూడా మేము ఇతో పలుకుతాం. సీఎం గారిని మర్యాద లేకుండా మాట్లాడుతానంటే ఎవరైనా కానీ సీఎం గారిని లేకపోతే ఒక బాధ్యత కలిగిన పదవుల్లో ఉండేవారిని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ గౌరవం లేకుండా మాట్లాడితే వాళ్ళ గౌరవమే తగ్గుతుంది. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ వీళ్ళ గౌరవం లేకుండా మాట్లాడినంత మాత్రాన ప్రజల్లో మా గౌరవం ఏం తగ్గదు, ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. ఇది వరకు కూడా ఇలాంటి మాటలు మాట్లాడే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చెత్తగా ఓడిపోయారు. అలాంటి మాటలే అలాంటి పందాలే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా దారుణమైన ఓటమి వాళ్ళు చవిచూడాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తారు. ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు రకరకాలుగా మాట్లాడితే అవన్నీ నిజమైపోవు. చౌకబారి విమర్శలు మానుకోవాలని చెప్పి కూడా ఇదివరకే మేము చెప్పాము. ఇలాంటి చౌకబారి భాష
పబ్లిక్ లేవు వచ్చి బట్టలు తీసుకొడతాం రోడ్లలో పడతాం ఇవన్నీ కూడా ప్రజలు హర్షించారు. ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మీరు గమనించండి ఏ రోజు కూడా ఆయన చౌకపై విమర్శలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎప్పుడు చాలా మర్యాదగా సంబోధించారు. విమర్శలు చేసిండొచ్చు రాజకీయంగా కానీ ఎప్పుడు కూడా చాలా మర్యాదగా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడారు. సో నేను కూడా చెప్పేది అంటే రాజకీయ నాయకుల్ని ఈరోజు ఇలాంటి మాటలతో ఆశించుకునే పరిస్థితి వస్తా ఉంది. దయచేసి మీ భాష మీ పద్ధతులు మార్చుకోండి. మీరు కన్స్ట్రక్టివ్ గా విమర్శలు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. అదే మాటగా పవన్ కళ్యాణ్ కూడా ఆరోగ్యకరమైన రాజకీయం చేస్తాము వ్యక్తిగతంగా ఆరోపణలకు నా భార్య గురించి కానీ తల్లి గురించి కానీ వద్దు. అదేవిధంగా ఎవరైతే వైఎస్ మంత్రి ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా నా మీద దాడికి వస్తున్నారు. ఆరోగ్యకరమైన రాజకీయం చేస్తామని నిన్న ఏలూరు సభలో కూడా ఆయన చెప్పడం ఒక అకౌంటబుల్ గా వెళ్దామని కూడా చెప్పడం ఆయన చెప్పిన మాట మీద ఆయనే నిలబట్టలేదు. ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు ఆ మాట మీద. ఇప్పుడు మీరు అడిగే అన్ని ప్రశ్నలకి చాలా వివరంగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా నా ఒక్కడ అభిప్రాయం కాదు. నేను నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట మా నాయకులందరూ కలిసి చెప్పినటువంటి అంశం. ఈరోజు నువ్వు అడిగిన ప్రశ్న కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఒక మాట అని చెప్తే అడుగుతా ఉన్నారు మీరు. నేననేది ఏంటంటే చెప్పి 24 గంటలు అయింది కదా, 24 గంటల్లో 24 మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి నిన్న మాట్లాడినటువంటి మాట మీద ఈ రోజు ఆయన ఉంటాడన్న నమ్మకం మాకు లేదు, ప్రజలకి లేదు. అలా ఉంటే నిన్న ఒక సందర్భాల్లో టీవీలో కూడా నేను చూశాను, వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్న ఆఖరికి మీడియాలో కూడా వస్తుంది. కాబట్టి మేమనేది ఏంటంటే ఏదైతే వాలంటీర్ల మీద ఆయన వ్యాఖ్యలు చేశాడో రాష్ట్రం అంతా కూడా ప్రజలతో సహా ఆయన మీద నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఆయన స్వభావం గురించి చెప్తా ఉన్నాం. ఎవరైనా చిన్న తప్పు ఏదైనా తప్పు జరిగితే పెద్ద అది ప్రజలు కనుక దానికి నిరసన వ్యక్తం చేసినా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా ఎవరి మనసన్నా బాధపడినా ఎవరు నయం చేస్తా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ తప్పును ఇంకా సమర్థించుకునేటువంటి మరొక ఘోరమైన తప్పును చేస్తూ వాలంటీర్ల మనసును ఇంకా గాయపరిచేటువంటి పరిస్థితులకు ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి అది సమర్థనీయం కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలను ఆయన సమర్థించుకుంటాడు. నేను చెప్పిందే వాస్తవం అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కాబట్టి మేము మళ్లీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్ల వ్యవస్థ అనేది అత్యంత దేశమంతా కూడా సమర్థించి దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి ఆ వ్యవస్థను సచివాలయం ఇప్పుడు మన ఇందాక పెద్ద ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు చెప్పిన విధంగా అది దేశం ప్రతి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా తీసుకుంటే ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ సైతం ప్రశంసించినటువంటి వ్యవస్థను ఈయన తోడనాడుతూ ఈయన అవగాహన లేకుండా మాట్లాడటం ఇది కేవలం ఈ వ్యవస్థల ద్వారా ప్రజలు ఇంకా మేలు పొందుతారు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరింత పారదర్శకంగా ప్రజలకు చేరువవుతాయి. అలా చేరువైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ప్రజల ఆశీర్వాదాలు పొందగలుగుతారు అన్న ద్వేషంతో తప్ప ప్రజలు దానికి సంబంధించి ఆ విధంగా ప్రజలు బాగుంటే రాజకీయాలు మనం చూసుకుందామని మాకు ప్రజలు బాగుంటే చాలని పైకి చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ అసలు ప్రజలు బాగుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బాగుంటారో అన్న అసూయ ద్వేషాలతో మాట్లాడటం తప్ప ఆయన దానికి నిన్న కూడా చెప్పాము ఆయన ప్రజలకు సంబంధించి వారి శ్రేయస్సును కూడా తాకట్టు పెట్టడానికి కూడా ఆయన ఏ మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజల భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆయన తాకట్టు పెట్టడానికి నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెనుకాడరని మళ్లీ మళ్ళీ మరి చెప్తా ఉన్నా. మీకు ఒక మాట ఇందాక చెప్పాను నేను, మేము ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థను మేము సమర్థించుకోవటం కాదు, సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నీతి ఆయోగ్ లాంటి ఒక వ్యవస్థ ఇవన్నీ కూడా
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యవస్థలను సమర్థిస్తూ దేశమంతా కూడా ఇటువంటి వ్యవస్థలను ప్రవేశపెట్టే అవకాశం ఉందేమో పరిశీలన చేయమని సూచించడం కూడా జరిగింది కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ప్రయోజనాలను ఎక్కడ రాష్ట్ర ప్రజలు పొందుతారో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఈ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారో అన్న భయంతో అసూయతో ద్వేషంతో తప్ప చంద్రబాబు నాయుడు గారు వెనకుండి ఏదైతే చెప్తాడో ఏదైతే చేస్తాడో దాన్ని సమర్థించడం అదే మాటలు పవన్ కళ్యాణ్ గారు వల్లించడం తప్ప ఏ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకుండా కనీస అధ్యయనం లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు అనడానికి ఈ మాటలే నిదర్శనం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ఆ వ్యవస్థను వారు ఆశీర్వదిస్తా ఉన్నారు ప్రతి వాలంటీర్ ని కూడా మాతో పాటు సమానంగా వారి కుటుంబ సభ్యుల్లో ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక అక్కగా చెల్లిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి కుటుంబాలతో కలిసిపోతూ ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి వారిని ఈ విధంగా ఘోరమైనటువంటి మాటలతో అసాంఘిక శక్తులు అని మాట్లాడాడంటే దానికి ఆయన వ్యక్తిత్వానికి అసలు ఆయన కుసంస్కారాన్ని అసలు ఏ విధంగా వర్ణించాలో కూడా మాకు మాటలు కూడా రావట్లేదు ఇప్పటికైనా మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం ఆయన ఈ విధంగా మరింత దిగజారిపోయి ఆ మాటలను సమర్థించుకుంటూ ఉంటే ప్రజలందరూ కూడా విసిగిపోతూ ఉన్నారు వారందరూ కూడా ఇదా పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు స్వరూపం అని ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోయేటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉంది దయచేసి ఇప్పటికైనా వారి వైఖరి మార్చుకుని ప్రజల మనోభిప్రాయానికి అనుగుణంగా వారి వైఖరి మార్చుకుని వాలంటీర్ల వ్యవస్థను మీరు సమర్థించినా సమర్థించకపోయినా పెద్ద నష్టం ఏమి లేదు కానీ ఆ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఎలా బలోపేతం చేయాలో ప్రజలకి మరింతగా వ్యవస్థ ద్వారా ఎలా మేలు చేయాలో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కానీ కనీసం మానవత్వం కనుక ఉంటే మీకు గాయపడినటువంటి వారి మనసులను మీరు ఏదైనా మీ మాటల ద్వారా కానీ లేకపోతే మీరు క్షమాపణ చెప్తారు లేకపోతే ఇటువంటి మేము డిమాండ్ చేయలేము ఎందుకంటే మీరు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులని మాకు నిన్నటి నుంచి మాకు మీరు ఆ మాటలు మాట్లాడిన తర్వాత మాకు అనిపించడం లేదు కాబట్టి దయచేసి మీ వైఖరి మార్చుకోండి వాలంటీర్ల పట్ల మీకు ఉన్నటువంటి చులకన భావాన్ని మార్చుకోండి ప్రజాసేవలో సేవలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనలో కీలకమైనటువంటి బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వారి కుటుంబ సభ్యుల మనసులు బాధపడేలా మీరు మాట్లాడటం మీకు తగదు అని మేము పవన్ కళ్యాణ్ గారిని మేము తెలియజేస్తా ఉన్నాం.